అందరికీ నమస్కారం. ఈరోజు రెండు మూడు ఇష్యూస్ మీతో డిస్కస్ చేయడం కోసం అని మేము ముందుకు వచ్చారు. ప్రధానంగా నిన్న ఈ రాష్ట్ర సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాల్లో ఒక రికార్డు నమోదైంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి తెల్లవారకముందే ఇంటి తలుపు తట్టి వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఈ సామాజిక బాధ్యతగా ఇంటి తలుపు తట్టి వాలంటీర్స్ ద్వారా నిన్న ఇచ్చిన పెన్షన్ల తీరు, ఆ జరిగిన విధానం చూస్తే ఒక నిజమైన సంక్షేమ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, నిజమైన నాయకుడు ఆలోచన ఏ విధంగా అమలవుతుందనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నిన్న ఎట్లా అమలైందనేది మనకు చూస్తే అర్థమవుతుంది. ఒక్కరోజులో ప్రభుత్వమే పేదల దగ్గరికి చేరుకుని వాళ్ళ గుమ్మాల వద్దకు వెళ్ళి 51,50,000 మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇది ఒక రికార్డుగా మేము భావిస్తూ ఉన్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వాలంటీర్స్ చేరుకుని తెల్లవారకముందే వాళ్ళని తట్టి లేపి పెన్షన్లు ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ జరగలే. ఇంతకుముందు పెన్షన్ ఇవ్వాలి అని అంటే చాలా కాలం క్రితం శాంక్షన్ చేయాలంటే ఆ పెన్షన్దారుడు ఒకరు చనిపోతే ఆ ఖాళీలు ఇచ్చే పరిస్థితి నుంచి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ విధానాన్ని మార్చి ప్రతి ఒక్క అర్హత ఉన్నవారికి సాచురేషన్ పాయింట్లో మనం మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఈరోజు ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిట్లోకి, వారి గుమ్మంలోకి తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం దాని అమలు నిన్న చూసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే పెన్షన్ పంపిణీ, పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పినప్పుడు సరిగ్గా ఎలక్షన్కి 2-3 నెలల ముందు దాన్ని 2,000 రూపాయలు చేసి ఏదో మమ అనిపించి ఎన్నికల ఏరు దాటాలని ప్రయత్నం చేశారు. అప్పుడే ఆ సమయంలోనే మేము అధికారంలోకి వస్తే క్రమంగా పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచుకుంటూ పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ప్రకటించి దాన్ని వచ్చిన రోజునే తొలి సంతకంగానే పెట్టి 250 రూపాయలు పెంచి 2,250 రూపాయలు చేసి ఒక రికార్డు సృష్టించిన సంగతి మీరు చూసాం మనం. అంటే దాదాపుగా 1,000 రూపాయల నుంచి 2,250 రూపాయలకి పెన్షను పెంచిన ఘనత ఆయనకే దొక్కుతుంది. అదే కాదు, ఈరోజు చూసుకుంటే గతంలో కన్నా లక్షల సంఖ్యలో అదనంగా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనుకో మాత్రం ఏదో పెన్షన్లు తీసేస్తున్నట్టుగా, రేషన్ కార్డులు తొలగిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి తిమ్మిని బమ్మిని చేయడం, లేని ఉన్నట్టుగా చెప్పడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఈ రోజున వితంతులకు కానీ, అవాతాతలకు కానీ, పేదలకు కానీ 59 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చిన పెన్షన్ లేనని మీరు ఆరాధిస్తే ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా ఏంటి, ఎన్ని 100 కోట్ల రూపాయలు అడిషనల్గా పెన్షన్ల కింద పంపిణీ చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తనయుడు, చివరికి లోకేష్ కూడా మాట్లాడేస్తూ ఉన్నాడు, మా నాన్న మీ నాన్న అని మాట్లాడుతున్నాడు ఆయన జగన్ గారితో, జగన్ గారిని పోల్చుకుంటూ. అసలు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అసలు పోలిక ఏమైనా ఉందా? కేవలం ప్రచారాన్ని నమ్ముకుని ప్రజల్ని మభ్యపెట్టి కార్యక్రమం చేయబట్టే మీకు 23 సీట్లు వచ్చినాయి. అయినా సరే మీకు కనీసం అసలు ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు లోకేష్ గారు ఏదో రైతు సదస్సు ఏదో చేశారు, వాళ్ళందరితో మాట్లాడినట్టుగా మేము మీడియాలో చూస్తూ ఉన్నాం. రైతుల గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రైతు సంక్షేమం గురించి మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ రైతులు మీకు గుర్తొచ్చారా? 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన నిర్వాకాలు చూసే తిరస్కరిస్తే 23 సీట్లకు పడిపోయారు మీరు.
దురదృష్టవశాత్తు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని తప్పులు లెక్కలు చూపించి కేవలం 400 మంది 450 కుటుంబాల వరకు మాత్రమే వారికి మీరు సాయం చేస్తే ఎన్సీఆర్బీ రికార్డ్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఉన్న లెక్కలు తీసి వాటన్నింటినీ వెరిఫై చేయించి ఈరోజు దాంట్లో మళ్ళీ 417 మంది ఇప్పటివరకు జరిగిన వెరిఫికేషన్లో అర్హులుగా తేల్చి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున రేషన్ కార్డులు ఇస్తుంటే తప్పుపడతారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తప్పుపడతారు. అసలు మీకు అంటే మీకు నచ్చినట్టుగా పరిపాలించే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎలా తిరస్కరించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ సంక్షేమానికి నిజమైన అర్థం పట్టే విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం మొదలుకొని అమ్మఒడి కార్యక్రమం వరకు, నిన్న జగనన్న వసతి దీవెన విద్యా దీవెన వరకు అసలు మీ ఊహ కూడా అందని విధంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి మీకు తెలీదా? తెలుగుదేశం పార్టీ నాయకులకేని నేను ప్రశ్నిస్తున్నా. కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా మీరు కేవలం రాజకీయాలను మాత్రమే చూస్తాం, మిగతా ఏవి చూడమనంటే జనం అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఏదో వ్యవసాయం అసలు పట్టించుకున్నట్టుగా ఈ ప్రభుత్వం చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతు వ్యతిరేకంట, అసలు నోరు ఎలా వచ్చిందా మీకు అని అడుగుతున్నాం మేము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ప్రకటించిన సంఘటన మీకు తెలీదా అని అడుగుతున్నా. జగన్ గారు ఏం చెప్పారు ఆ రోజు? ఇవాళ ఉచిత పంటల బీమా పథకం కానీ, వడ్డీ లేని వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాల పథకం కానీ, 3,000 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధిని కానీ, ఇవాళ శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కానీ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు కానీ, ఇవన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని రైతు వ్యతిరేకని మీరు ముద్రేస్తే జనం నవ్వుకుంటారు. రైతు ఎంత వ్యతిరేకతో, రైతు పట్ల ఎవరికి వ్యతిరేకతో, వ్యవసాయాన్ని ఎవరు దండగని చెప్పారో ఈ ప్రజలేం మర్చిపోలేదు. ఆ రెండు కూడా మీ తండ్రి గారి సుభాషితలే. వ్యవసాయం దండగని చెప్పింది ఆయనే, రైతులకి ఇది గిట్టుబాటు కాదు వదిలేసి వేరే వ్యాపారంలో రైతు వేరే కథలో నడిపించుకోండి అని చెప్పి ఆ రోజుల్లో పెద్ద పెద్ద సుభాషితాలు చెప్పింది కూడా లోకేష్ గారి తండ్రి చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో దుష్ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. పెన్షన్లు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, 24 గంటల్లో 1,281 కోట్ల రూపాయలు నగదుని ఇంటింటికి పంపిణీ చేసి రాష్ట్ర చరిత్రలో 58,82,280 మందికి పెన్షన్ని ఒక్క రోజులో 24 గంటలు ఇచ్చిన ఘనత ఇవాళ రికార్డు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ విషయం మీకు తెలుసా? ఈ విషయం పట్ల మీకు అవగాహన ఉందా? ఇలాంటి పట్ల అవగాహన పెంచుకోరు మీరు. ప్రజలకి మంచి చేసే వేషాల మీద అవగాహన పెంచుకోరు. మీ రాజకీయం, మీ ఆస్తులు, మీ గోల, మీ కృత్రిమ ఉద్యమాలు ఇదే. ఎంతసేపు ఇప్పటికైనా సరే ప్రజల పట్ల మంచి ఆలోచనలతోని మంచి కార్యక్రమాలకి మద్దతు ఇచ్చే పని చేస్తే మంచిదని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి, ప్రత్యేకించి ఈరోజు ఏదో మీడియాలో సభల్లోనే మాట్లాడిన లోకేష్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక ఈరోజు ఉదయం నుంచి చాలా సుదీర్ఘంగా వ్యవసాయ శాఖ, అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంబంధించి ఒక సమీక్ష నిర్వహించాం. ఈ సమీక్షలో రాష్ట్రంలో రైతుకి గిట్టుబాటు ధర అందించడం మన ప్రధాన లక్ష్యం. ఎప్పుడు మనం ప్రకటించిన ఎంఎస్పికి, ఎప్పుడు రైతు ప్రొడ్యూస్ తీసుకొచ్చిన కొనడానికి సిద్ధంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏ విధంగా జరుగుతుందనేది చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్రంలో రెడ్ గ్రామ్కి సంబంధించి 98 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం, బెంగాల్ గ్రామ్కి సంబంధించి 101 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం, పసుపునకు సంబంధించి 26 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం, అదేవిధంగా బ్లాక్ గ్రామ్ అంటే మినుములకు సంబంధించి 109 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం, గ్రీన్ గ్రామ్ అంటే పెసలకు సంబంధించి 67 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇవే కాకుండా అన్ని
మార్కెట్ యాడ్స్ని, దాంతోపాటు సబ్ మార్కెట్ యాడ్స్ని కూడా పూర్తిగా శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేయడం జరిగింది. ఈరోజు ఎరైవల్స్ ఎలా వస్తూ ఉన్నాయి, ఏ ఏ ప్రొడ్యూస్కి ఎంఎస్పి వస్తుందా లేదా అనేది చాలా కులంకషంగా ఈరోజు దాదాపు 3-4 గంటల పైనే డిస్కషను జరిగింది. మా శాఖ అధికారులందరూ, ఇటు వ్యవసాయ శాఖ అని, ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ, ఇతర సంబంధిత మార్క్ఫెడ్ కానీ, ఏపీసీడ్స్ కానీ, అందరు అధికారులతో సమావేశం జరిగినప్పుడు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాత అవసరమైతే ఇంకా కొన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. ఎరైవల్స్ చూసుకుంటే కూడా మనం ఇప్పటికి వస్తున్న ఎరైవల్స్ పెద్ద ఎత్తున ఇప్పటికే కొనుగోలు చేసాం. ఎంతైనా సరే కొనుగోలు చేయమని సీఎం గారు చెప్పిన ప్రకారం దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు గిట్టుబాటు ధరకు సంబంధించి మన శనగలు, పప్పు శనగ అంటే బెంగాల్ గ్రామ్ సంబంధించి 4875 రూపాయలు ఎంఎస్పి ఉంది. మార్కెట్లో అయితే 3875 రూపాయలు తప్ప 3875 రూపాయల వరకు మాత్రమే ధర పలుకుతుంది. దీని దృష్టిలో పెట్టుకుని ఎంత మెటీరియల్ వచ్చినా ఈ ఎంఎస్పికి 4875 రూపాయల ధరకి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నాం. దీనివల్ల వేలాది మంది శనగ రైతులకి మేలు జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, దీంట్లో రెండు రకాలు ఉన్నాయి శనగలో, దేశీ, కాబూలీ. దేశీ రకానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటిస్తుంది, కాబూలీ రకానికి ప్రకటించట్లే. కానీ ఇవాళ తీసుకున్న కీలక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అది దేశీ శనగలైనా కాబూలీ శనగలైనా సరే ఇదే ఎంఎస్పిని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే 4875 రూపాయలు క్వింటాల్కి ఏ శనగలకైనా ఇస్తాం. ఇది ఒక కీలకమైన నిర్ణయంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు టమోటా, మీకు తెలుసు చిత్తూరు, అనంతపూర్, కడప ఈ జిల్లాల్లో టమాటా చాలా పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ వస్తుంది. పర్టికులర్గా చిత్తూరు జిల్లాలో అయితే పెద్ద మార్కెట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల సడన్గా రేట్లు పడిపోయి క్రైసిస్ వస్తూ ఉంది. దీని మీద ఈరోజు అధ్యయనం చేసిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి అంటే రేపు ఏర్పాట్లు జరుగుతాయి, ఎల్లుండి నుంచి మార్కెటింగ్ శాఖ ద్వారా టమాటా కొనుగోలు చేసి ప్రభుత్వమే రైతు పెదాలకి సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైతే ధర పడిపోయిందో, తక్కువ ఉందో, ఆ మార్కెట్లో ఇమీడియట్గా బిడ్డింగ్కి వెళ్ళి టమాటాలు కొని ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తూ వాటిని రైతు బజార్లో విక్రయించాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే టమాటా ధర పడిపోతే ఇమీడియట్గా ఇంటర్వ్యూ అవ్వండి. ఎంత అడిషనల్ పడిన వచ్చినా పర్వాలేదు, రైతులకు మేలు జరిగేలాగా ప్రొడ్యూస్ కొని దాన్ని తీసుకుని జిల్లాలోని, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో ఉన్న రైతు బజార్లకి పంపించి అక్కడ వినియోగదారులకి అందుబాటు ధరలో ఉంచమని చెప్పి ఆదేశించారు. ఆ ప్రకారం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రేపు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లన్నీ మన మార్కెటింగ్ శాఖ కమిషనర్ గారు ప్రద్యుమ్న గారు ఏర్పాట్లు చేస్తారు. ఎల్లుండి నుంచి రైతు బజార్లకి సప్లై చేస్తాం. ధర ఆ రోజు అక్కడ ఉన్న ధర అంటే అండర్ రేట్, తక్కువ ధర పడిపోయినప్పుడు అదనంగా ధర ఇచ్చుకుంటాం. అది ఎంత ఎట్లా బిడ్డింగ్ చేస్తామనేది అక్కడున్న స్థానిక మార్కెటింగ్ పరిస్థితులు, రైతుల గిట్టుబాటు పరిస్థితులు, ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని నిర్ణయించాలని చెప్పి మార్కెటింగ్ శాఖ అధికారులకు చెప్పాం. ఎందుకంటే ధర పడిపోతూ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద రైతులు పారపోసే వరకు వెయిట్ చేయొద్దని చెప్పి సీఎం గారు మాకు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని రైతు బజార్లకి పంపించేస్తాం కొనుగోలు చేసి. మీ దళారులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రైతులతో ఆడుకుని ఈ ధరలను ఎప్పటికప్పుడు నియంత్రించి ధరలను పడిపోయేలాగా చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అవసరమైతే ఎంత భారమైనా భరించి టమాటా మార్కెట్ని కానీ ఉల్లి మార్కెట్ని కానీ రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మొట్టమొదటిసారిగా అరటికి, బత్తాయికి ఎంఎస్పి ప్రకటించాం. బహుశా దేశ చరిత్రలో ఈ విధంగా ఒక పెరిషబుల్ గూడ్స్కి
ఎంఎస్పి ప్రకటించిన పరిస్థితులు లేవు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇటు బత్తాయికి అటు అరటికి కూడా ఎంఎస్పి ప్రకటించాం. అరటి క్వింటాల్కి 800 రూపాయలు, బత్తాయికి క్వింటాల్కి 1400 రూపాయలు. ఈ ప్రకారం మార్కెట్లో కానీ రేటు పడిపోతే ఈ రేటుకి ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని మార్కెట్లోకి పంపించి విక్రయించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నా. అంటే రైతు ఏ దశలోనూ కూడా నష్టపోకూడదు. ఆరుగాలం పండించి మీ దళారుల మీద మీ వ్యవస్థల మీద ఆధారపడే పరిస్థితి ఇకపై సాగదనేది చెప్పడం ఈ ప్రభుత్వ ఉద్దేశంగా, ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ మధ్య కొన్ని మార్కెట్లని పరిశీలించి టూర్ చేసి వచ్చాము. అధికారులు మన మార్కెటింగ్ శాఖ అధికారులు పర్యటించారు, అదేవిధంగా నేను కూడా కొన్ని మార్కెట్లకు వెళ్ళొచ్చా. ఇవన్నీ చూసిన తర్వాత మార్కెట్లను కూడా ఆధునీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రణాళికని ప్రకటించబోతా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేయమని సీఎం గారు చెప్పారు. అన్ని మార్కెట్లలో కూడా దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్లాన్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇప్పుడు మేజ్ మొక్కజొన్న ఇంకా కొద్ది రోజుల్లో మార్కెట్కి ఎక్కువ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించాం. ఎక్కడైతే ప్రొడ్యూస్ ఉత్పత్తి అదనంగా వస్తుందో అక్కడ ఈ మొక్కజొన్నని మీరు కొనుగోలు చేయాలని చెప్పి మార్కెట్కి చెప్పాం. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మరొక కీలకమైన నిర్ణయాన్ని గత 3 రోజుల నుంచి అమలు చేయడం మార్కెటింగ్ శాఖలో మొదలుపెట్టాం. డైలీ కలెక్షన్ ఆఫ్ రేట్స్, ప్రతిరోజు అన్ని మార్కెట్లో రేట్స్, ఏ రేటు ఎక్కడ ఎట్లా ఏ గ్రేడ్కి వచ్చిందనే దాన్ని గవర్నమెంట్ డైరెక్ట్గా మానిటర్ చేస్తుంది, రేట్లు కరెక్ట్ చేస్తుంది. దీంతోపాటు ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, అదేవిధంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ సంబంధించి 3 సంస్థలు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంబంధించి పనిచేస్తామన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం 3 సంస్థలు నియమించి మార్కెట్ ధరవరలని ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పెరగబోతా ఉన్నాయి, ఎట్లా తగ్గిపోయిన దగ్గర దాన్ని పెంచాలి, ఎలా కోరిలేట్ చేసుకోవాలని దాని మీద అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. వీటిని సమర్థంగా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా ఉన్నాం. మార్కెట్ ఇంటెలిజెన్స్ని చాలా స్ట్రెంగ్థన్ చేశాం. దీనివల్ల ఏంటంటే ఫోర్కాస్ట్ ధరలు పడిపోయే వరకు ఎదురు చూసే పరిస్థితి ఉండదు. ఫోర్కాస్ట్ అనేది నేషనల్ మార్కెట్స్ కానీ అదేవిధంగా బెంచ్ మార్క్ మార్కెట్స్ ఉంటాయి కొన్ని, అంటే కొన్ని ఉత్పత్తులు కొన్ని చోట్ల పెద్దగా ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి దాన్ని బెంచ్ మార్క్ మార్కెట్స్గా పెట్టుకుని ఆ డేటా కానీ తీసుకుని వాటన్నింటిని కూడా అనలైజ్ చేసి మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని పటిష్టం చేశాము. దానివల్ల ఫోర్కాస్ట్ పర్ఫెక్ట్గా చేసి రేటు పడిపోకుండా పడిపోయే సమయానికే మనం ఇంటర్వీన్ అయ్యేలాగా ప్రణాళిక సిద్ధం చేశాం. దాంతోపాటు జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్లలో కూడా ఈ డైలీ రేట్స్ కలెక్షన్ని గత 3 రోజుల నుంచి ప్రారంభించాం. ఒక పక్కన ఇన్పుట్స్ అంటే రైతుకి అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ, మరోవైపు ఆ క్వాలిటీ ఇన్పుట్స్ అందిస్తూ మరోవైపు క్వాలిటీ అవుట్పుట్ వచ్చే విధంగా అధిక ఆదాయాన్ని వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తా ఉన్నామని చెప్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే రైతు మానాన్ని రైతును వదిలేసి ఏదో పండినంత పండింది అమ్మినంత అమ్మాడు అనే కార్యక్రమం ఇకపై ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి చిన్న అంశంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి మొట్టమొదటిసారిగా టమాటాలని మనమే డైరెక్ట్గా ప్రొక్యూర్ చేసి రైతు బజార్లు పంపించడమే మీకు ఒక తార్కాణంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకి రైతుల నుంచి ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేయాల్సి వచ్చింది ఈ సంవత్సరం. దానివల్ల కొన్ని చోట్ల డిలే అవుతున్న మాట వాస్తవం, కానీ ఏదో అందరూ చెప్తున్నట్టుగా 2 నెలలో లేకపోతే 40 రోజుల నుంచి డిలే అవ్వలే, కేవలం 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కొంచెం డిలే, పేమెంట్స్ డిలే స్టార్ట్ అయింది.
దాని మీద ఈరోజు ఉదయం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమీక్ష చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పేమెంట్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఉదయం నేను అధికారులతో మాట్లాడితే, ఆ సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడితే చెప్పారు. ఏమైందంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ప్రొడక్షన్ వచ్చేసింది. ఒక పక్కన స్పేస్ ప్రాబ్లం, గొడవన స్పేస్ ప్రాబ్లం, ఇంకో పక్కన పేమెంట్స్ ప్రాబ్లం కూడా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఇంకా రిలీజ్ కాలే. దానివల్ల 10-15 రోజుల నుంచి ఆలస్యం అవుతున్నమాట. వాస్తవం దీంట్లో ఏమి దాపరకంగా దాచుకుని చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా లేదు 40 రోజుల నుంచి రాలేదు, 2 నెలల నుంచి రాలేదు అనేది మాత్రం వాస్తవం కాదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. తప్పకుండా 1-2 రోజుల్లో ఈ ధాన్యం కొనుగోళ్ళు, డబ్బులు చెల్లింపులకు సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుందనేది ఈరోజు ఉదయం ఉన్నతాధికారులు చెప్పారు. ఇంకా రైట్, థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ఈరోజు కోర్టులో 50% రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి తీర్పు వచ్చినట్టుగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల మీద చాలా హైరాణ కంగారు పడతా ఉన్నాడు. ఆయన 59.85% వరకు ఉండాలి ఈ రిజర్వేషన్ల శాతం బీసీలకి అని చెప్పి, బీసీలతో పెంచి కలిపి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే, వారికి సంబంధించిన వారితో ప్రతాపరెడ్డి ఎవరో వారితో కోర్టులో కేసులు వేయించి ఈ రిజర్వేషన్ శాతం ఎక్కువైపోయిందని చెప్పి తగ్గించే కార్యక్రమం చేసి, బీసీ జనాభా దామాషా పద్ధతిలో ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుందో అది జరగకుండా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయనకి ఎందుకు ఇంత బాధ అర్థం కాదు. ఒకవేళ బీసీలకు కొంచెం ఎక్కువ రిజర్వేషన్ వస్తే వాళ్ళు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారని ప్రజలందరూ అనుకుంటూ ఉంటే ఈయనకి మాత్రం ఇలాంటివి కొన్ని రుచించవు. సో ఏదైనా న్యాయస్థానాలు ఏవైతే తీర్పులు ఇచ్చినాయో దాన్ని గౌరవించడం అనేది ప్రభుత్వ బాధ్యత. తప్పకుండా దాన్ని గౌరవించి నిర్ణయాలు తీసుకుంటారు. త్వరలోనే దానికి సంబంధించి కూడా సంబంధిత మంత్రివర్యులు మీకు తెలియజేస్తారని అనుకుంటా ఉన్నా. అంటే బాబు గారికి ఇంతకుముందు 2 నాలుగులు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎన్ని నాలుగులు ఉన్నాయో లెక్కెట్టుకోరు మనం. నిమిషానికి ఒక మాట మాట్లాడితే ఏం చెప్తామండి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయనకైనా స్పష్టత ఉందా? మొన్న ఈ కోర్టులో పడినప్పుడు హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంప్లీడ్ అయ్యి అప్పుడు చెప్పొచ్చు కదా, లేదు లేదు ఎక్కువ శాతం ఉండాలని హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలే? అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టు ఉంది కథ. ఇది కరెక్ట్ కాదు. ఇది న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం గౌరవిస్తుంది, అందులో ఏమి డౌట్ లేదు. దానికి సంబంధించిన మంత్రివర్యులు ఖచ్చితంగా దానికి సంబంధించి మీ పూర్తి వివరాలు ఇస్తారు. చెప్తారు ఇప్పుడు మీకు వస్తారు చెప్తారు మన సంబంధిత మంత్రులు మీకు తెలియజేస్తారు. నేను ఏంటంటే ఉదయం నుంచి మార్కెటింగ్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి సుదీర్ఘమైన రివ్యూ జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కీలకమైన విషయాలు మీకు చెప్పాను అనుకుంటున్నాను. నేను ప్రజలకు పనికొచ్చేవి, రైతులు పనికొచ్చేవి తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడెవడి మీద బోధ చెల్లే కార్యక్రమం కాదు మాట్లాడింది. అంటే కోఆపరేటివ్కి సంబంధించి నాబ్కాన్తో ఒక కమిటీ వేశాము. అంటే ఈ సహకార వ్యవస్థని పటిష్టం చేయాలి. సహకార వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కానీ రైతాంగానికి క్రెడిట్ సిస్టమ్ కానీ బలోపేతం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామనేది మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆ క్రమంలో నాబార్డుకి సంబంధించిన ఒక సంస్థతో అధ్యయనం చేస్తున్నాం. ఆ నివేదిక త్వరితగతిని ఇమ్మని అడిగాం, ఇంకొక 1 మంత్ 45 డేస్లో ఇస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏ విధంగా సహకార వ్యవస్థని పటిష్టం చేయాలి, దానికి అవసరమైన కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది చూసి సీఎం గారు నిర్ణయం మేరకు తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా సహకార వ్యవస్థని పరిపుష్టి చేయడానికి అవసరమైన ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తాం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.